హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. దీపావళి బాగా చేసుకున్నారా? నేను కూడా బాగా చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇది దీపావళికి కరెక్ట్గా ముందు రోజు అండి, అంటే చిన్న దీపావళి ఉంటుంది కదా ఆ టైంలో. ఇక్కడ మనకి దీపాలు ఇవన్నీ కూడా మనకి పీడబ్ల్యూడి గ్రౌండ్స్ దగ్గర ఈ విధంగా మోడల్స్ పింగ్ అనేవి చాలా వెరైటీస్ పెట్టారు. అవి వచ్చేసి చాలా కొంచెం కాస్ట్ కూడా ప్రైజ్ వైజ్గా ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే మనకి ఇప్పుడు కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనకి దీపాలు కానీ ఇలాంటివి చాలా కలెక్షన్ అనేది ఉంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, పింగాణి మోడల్లో కూడా దీపాలు అనేవి వచ్చాయి. ఈ వీడియో నేను మీకు ముందుగా షేర్ చేసినట్టయితే యూజ్ అయ్యేదేమో, అయినా పర్వాలేదండి. ఇప్పుడు చూడండి, మోడల్స్ ఏమైనా నచ్చితే మధ్యలో ఎక్కడైనా కనిపిస్తే తీసుకోవచ్చు కదా. మామూలు టైంలో కూడా ఒక్కోసారి మనకి ఇవి అందుబాటులోకి వస్తూనే ఉంటాయి. ఎగ్జిబిషన్స్ అలాంటివి పెట్టినప్పుడు ఏదైనా ఒక మోడల్ చూసి మనకి ఐడియా ఉందనుకోండి, ఇలాంటిది మనం సెర్చ్ చేసుకోవడానికి బాగుంటుంది. అంటే వెతుక్కోవడానికి ఎప్పుడైనా కనిపించినప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోని చూసేసేయండి లాస్ట్ వరకు. నేను అలానే ఈరోజు చాలా కొంచెం బిజీగా ఉండిపోయానండి, ఎందుకంటే క్లీనింగ్ ఇలాంటివన్నీ పెట్టుకొని కొంచెం ముందు రోజే నేను స్టార్ట్ చేశాను. ఎందుకు అనంటే ముందు నుంచి చేసి ఉంచితే ఆ ఫెస్టివల్ టైంకి మొత్తం అంతా చిరాకు అయిపోతుంది, కాంబినేషన్స్ కుదరవు, తన్మయ అంతా చికాకు చేసేస్తుంది. అందుకోసం నేను కరెక్ట్గా ముందు రోజు మాత్రమే నేను స్టార్ట్ చేసేసుకున్నానండి అంతా. అది ఎలా డెకరేట్ చేశాను ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్గా చూసేసేయండి. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయినాక పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేయగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందుంటాయి. ఇది వచ్చేసి ఇక్కడ నేను రిలయన్స్ దగ్గర ఉన్నానండి. ఇక్కడ మనకి రిలయన్స్ హోల్సేల్ మార్కెట్ ఉంది కదా విజయవాడలో, మెట్రోస్ రిలయన్స్, వాటిల్లో కూడా నేను వెళ్ళాను ఏమైనా ఐటమ్స్ ఉన్నాయేమోనని. రిలయన్స్లో అయితే అసలు లైట్స్ కానీ అలాంటివి కూడా పెద్దగా ఏం పెట్టలేదండి, బ్యాటరీ ఆపరేటెడ్ అలాంటివి ఏం పెట్టలేదు. సరే, ఇక్కడ మనకి రిలయన్స్కి ముందు ఈ విధంగా ఎప్పుడు అంటే మామూలు టైంలో కూడా మనకి ఇక్కడ మట్టి కుండలు కానీ తర్వాత షో ఐటమ్స్ కానీ ఉంటూనే ఉంటాయి ఎప్పుడు. కాకపోతే ఈ టైంలో మాత్రం అసలు చాలా కాస్ట్ చెప్పారండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఇలాంటి పిడతలు లాంటివి తీసుకున్నాను, కొంచెం మీడియం సైజ్వి. అది ఈచ్ వన్ వచ్చేసి 40 రూపీస్ తీసుకున్నారండి. మామూలు టైంలో అయితే 20 రూపీస్ అలానే ఉంటుంది. ఇక ఈ టైంలో ఏంటంటే మనకి సైజులు కానీ అలా దొరుకుతాయని చెప్పి నేను తీసుకున్నాను. ఇవి వచ్చేసి మేము బొమ్మల కొలువు అలాంటివి మాకేం లేవండి. ఇవి నేను కొన్ని డిఐవైస్ చేద్దామని చెప్పేసి నేను అన్నీ ఈక్వల్గా ఉండేటి ఒక 6 తీసుకున్నాను ఈ పిడతలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము రిలయన్స్కి వెళ్దాం అనుకుంటున్నామండి. అక్కడ ఏమైనా కలెక్షన్ ఉందేమో అని చూద్దాం అనుకున్నాము. అక్కడ అసలు ఏమీ లేవు. సరే అని మెట్రోస్కి వెళ్ళాము మేము. ఇక్కడ మెట్రోస్లో మాత్రం అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి. కాకపోతే రేట్స్ మాత్రం అంటే మరీ హైగా లేవు, మరీ అలానే తక్కువగా కూడా లేవు, మీడియంగా అనిపించాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ వచ్చేసి 299 రూపీస్ పడిందండి. ఒక్కొక్క మనకి ఆ బంచ్ అనేది అంటే ఆ పాట్ అనేది 299 రూపీస్ అండి. ఇవి ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, మనకి కలర్ కాంబినేషన్స్ కానీ ఈ ఫ్లవర్స్ కూడా పెద్దగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు, ఇది మెటల్ అండి, ఇది బ్రాస్ కాదు. ఇది వచ్చేసి 349 రూపీస్ అండి డిస్కౌంట్తో కలిపి. ఇది వచ్చేసి 199 రూపీస్ పడుతుంది. చిన్నది సిమెంట్ పాట్లో ఉందండి, చిన్నది దాన్ని ఏమంటారు చిన్న పాట్ అది. నెక్స్ట్ వచ్చేసి ఇది నెస్ట్ లాగా ఉంది కదా, ఇది వచ్చేసి 299 రూపీస్ అండి. అది కొంచెం నాకు ప్రైస్ వైజ్గా ఎక్కువ అనిపించింది. ఇది వచ్చేసి 349 రూపీస్ అండి. ఇది సారీ 399 రూపీస్ ఇది. ఇది చాలా లైట్ వెయిట్గా ఉందండి, అది సిరామిక్ అనుకుంటాను, అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసింది. ఇది వచ్చేసి టెర్రాకోటాతో ఉంటుంది కదా మట్టిది, అలా చిన్నది బకెట్ లాగా ఉండి దానికి ఒక తాడు కూడా ఉందండి హ్యాంగ్ చేసుకోవడానికి. అది వచ్చేసి 349 రూపీస్. ఇక్కడ కృష్ణుడు బొమ్మలు ఇలాంటివి చాలా ఉన్నాయండి, మెటల్ కలెక్షన్ ఇది, ఇది బ్రాస్ కాదు. ఇవి వచ్చేసి 349 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇవి చూసారు కదా, దీపావళి అనగానే మనకి రకరకాల క్యాండిల్స్, క్యాండిల్ హోల్డర్స్ ఇలాంటివి చాలా అందుబాటులో ఉంటాయి. ఇది వచ్చేసి 299 రూపీస్ ఉంది ఆ జార్ వచ్చేసి. ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇక్కడ ఈ వీడియోలో, ఇవి వచ్చేసి గ్లాసెస్ అండి. ఇవి మనకి క్యాండిల్ హోల్డర్స్, అవి 2 వచ్చేసి 300 రూపీస్. కలర్స్ చూసారు ఎంత బ్రైట్గా ఉన్నాయో. ఇప్పుడు మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నది వచ్చేసి ఇది కూడా క్యాండిల్ హోల్డరు, 300 రూపీస్ అండి. 50% డిస్కౌంట్లో ఉంది, చాలా బాగుంది అది కొంచెం పెద్ద సైజులో. ఇక్కడ మీరు నెక్స్ట్ చూస్తున్నది వచ్చేసి ఇది స్ట్రింగ్ లైట్స్ అండి, బ్యాటరీ ఆపరేటెడ్. ఇవి కూడా 249 రూపీస్ అలా ఉన్నాయండి, చూడ్డానికి చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మామూలు టైంలో కూడా మనకి మెట్రోస్లో ఆఫర్స్ నడుస్తూనే ఉన్నాయండి. ఇంకా దీపావళి అయిపోయినా కూడా ఇంకా మనకి ఇవన్నీ కూడా ఆఫర్స్ అలా రన్ అవుతూనే ఉంటాయి. విజయవాడలో ఉండే వాళ్ళైతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. చాలా వరకు అన్ని కొత్త కలెక్షన్ అనేది వచ్చింది కదా.
ఇక్కడ చూసారు కదా, ఇది గ్లాస్ జార్ అండి. దీంట్లో మనకి లోపల ఫెరీ లైట్ ఉంది, పైన బ్యాటరీ ఆపరేటెడ్ సిస్టమ్ ఇచ్చారు. మనం దాన్ని క్లోజ్ చేసేసి మనం షోపీస్ కింద వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా క్యాండిల్ హోల్డరు. లాస్ట్ టైం అన్నీ మెటల్ ఉన్నాయండి, ఇప్పుడు అన్నీ కొంచెం గ్లాసు, అలా చాలా వరకు న్యూ కలెక్షన్ వచ్చింది. అది కూడా 299 రూపీస్. ఇక్కడ మీరు గోల్డ్ కలర్ది చూస్తున్నారు కదా, ఇది బాటిల్, ఇది కూడా 299 రూపీస్. ఇది కూడా మనం లైట్స్ అనేవి మనం లోపల మనం యాడ్ చేసుకోవాలి దాంట్లో. ఇక్కడ వచ్చేసి మనకి వుడ్ ఫోటో ఫ్రేమ్స్ కానీ, వాల్ క్లాక్స్ కానీ, లేదంటే షో ఐటమ్స్ కానీ అన్నీ కూడా 50% డిస్కౌంట్లో ఉన్నాయి. మనకి ఇక్కడ క్యాండిల్ హోల్డర్స్ ఇలాంటివే కాదండి, ఇక్కడ మనకి షో పీసెస్ అని చెప్పాను కదా, అంటే కొన్ని అవి కూడా ఇప్పుడు మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఇవి మనకి మిర్రర్స్ కానీ, వాల్ క్లాక్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా 50% డిస్కౌంట్లో ఉన్నాయి. అలానే కొంచెం పెద్ద సైజు అండి, ఇవి మామూలుగా చిన్న సైజు కాదు. ఈచ్ వన్ వచ్చేసి 600 అలా ఉన్నాయి. అంటే మనకి ప్రైజ్ని బట్టి అది 50% డిస్కౌంట్ కాబట్టి మనకు పడుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇది మెటల్దండి, ఇది మనకి అలారం మోడల్లో ఉంది. ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ అన్నీ 50% డిస్కౌంట్లో ఉన్నాయండి. అన్నీ 2000 తర్వాత 3000 అలా ఉన్నాయి, అవి మనకి 50%లో పడతాయి. ఇది చూసారు కదా, చాలా మంచి మంచి మోడల్స్ అనేవి ఉన్నాయి. అంటే కాస్ట్ వైజ్గా కొంచెం ఎక్కువ అనిపించినా మనకి మోడల్స్ కావాలి అని అనుకునే వాళ్ళు కనుక ఉంటే, వాళ్ళు ఇక్కడ మన ఈ మెట్రోస్లో కనుక ఒకసారి చెక్ చేస్తే మంచి మంచి మోడల్స్ అనేవి దొరుకుతూ ఉన్నాయి. ఇది చూసారు కదా, ఇది చాలా బాగుందండి. ఇది 3000 రూపీస్. ఇది డిస్కౌంట్లో మనకి 1500 రూపీస్ పడుతుంది. ఇది చిన్న హెలికాప్టర్ లాగా ఉంది ఈ వాల్, ఇది క్లాక్ వచ్చేసి. నెక్స్ట్ ఈసారి ఇక్కడ బుద్ధుడు బొమ్మలు ఇలాంటివన్నీ కూడా పెట్టారండి. ఇవన్నీ కూడా మనకి వుడ్డు, తర్వాత పాలిరెన్స్ మెటీరియల్, ఈ విధంగా సిరామిక్వి చాలా వరకు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా 50% డిస్కౌంట్లో ఉన్నాయండి. కాకపోతే మనకి ఆ డిజైన్ని బట్టి, కొంచెం సైజుని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూసారు కదా, వాటర్ ఫౌంటైన్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి మెట్రోస్లో. చాలా వరకు ఈసారి అన్నీ ఇలాంటి ఐటమ్స్ చాలా పెట్టారండి. ఇక్కడ ఏంటంటే మనకి అమెజాన్లో ఉండే మోడల్స్ కూడా చాలా వరకు ఇక్కడ ఉంటాయి. కావాలనుకునే వాళ్ళు ఇక్కడ మనకి తక్కువ ప్రైస్లో వస్తాయి కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు. విజయవాడలో ఉండే వాళ్ళైతే ఒక్కసారి మెట్రోస్ని విజిట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మేము ఇంటికి వెళ్ళిపోయామండి. ఇక్కడ నేను ఏం తీసుకున్నాను ఏంటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. నేను క్యాండిల్ హోల్డర్స్ కానీ అలాంటివి ఏం తీసుకోలేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ అంతకుముందు ప్రీవియస్గా తీసుకున్న ఉన్నాయి, ఈసారి అవే పెడదామనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న ఈ 2 ఫ్లాస్ వచ్చేసి ఒక్కొక్క బంచ్ వచ్చేసి 299 రూపీస్ పడిందండి. చూసారు కదా, క్వాలిటీ చాలా బాగుంది. అందులోనూ ఇవి హైడ్రెంజినా ఫ్లాస్ అంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఇవి బంచ్ వచ్చేసి మనకి చాలా కాస్ట్ ఉంటుంది. ఇది చాలా పెద్ద బంచు, ఇది 299 రూపీస్ ఉంది. కాకపోతే ఇక్కడ మీరు చూసారు కదా, దానికి కింద అది పాట్ అనేది లేదు, అది లైట్ వెయిట్తో ఇచ్చారు ఏదో మెటీరియల్. అందుకోసం నేను ఇక్కడ బాస్కెట్స్లో సెట్ చేస్తూ ఉన్నాను. చూసారు కదా, ఇందులో పెట్టాను, ఇట్లా బౌల్లో, ఎక్కడ పెట్టినా కూడా ఆల్మోస్ట్ అంతా సెట్ అవ్వలేదండి. ఈ సెట్టింగ్తోనే చాలా టైం గడిచిపోయింది. ఇక ఇంట్లో ఉన్న ఐటమ్స్ మొత్తం తీసుకొచ్చేసి కప్స్, ఇలాంటి బాస్కెట్స్, అంతకుముందున్న ఫ్లవర్ వాజులు ఇలాంటివన్నీ పెట్టి చూశానండి, అసలు సెట్ అవ్వలేదు. అలా కాకుండా విడిగా ఉంచుదామంటేనేమో అది కొంచెం లైట్ వెయిట్గా అనిపించింది కదా, అది గాలికి అలా కొంచెం కింద పడిపోయేటట్టు అనిపించింది నాకు. అనవసరంగా తీసుకున్నానే అనిపించింది. కాకపోతే ఫైనల్గా అయితే నేను సెట్ చేశానండి, చూడ్డానికి చాలా బాగున్నాయి. ఇవి చూసారు కదా, మీకు వీడియోలోనే ఇంత టైం పడుతుంది, నేను సెట్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు, ఫైనల్గా అయితే సెట్ చేశాను. అలానే అమెజాన్ హాల్ని తర్వాత మొన్న నేను రీసెంట్గా తీసుకున్నవి అవన్నీ షేర్ చేద్దాం అనుకున్నానండి. కాకపోతే ఏంటంటే నేను అమెజాన్లో కూడా చాలా ఐటమ్స్ పెట్టాను, అవన్నీ కూడా నాకు ఎందుకో క్వాలిటీ అలా మంచిగా అనిపించలేదండి. కుషన్ కవర్స్ కానీ అలాంటివి అవన్నీ నేను రిటర్న్ చేసేసాను, అందుకోసం అనేసి నేను అమెజాన్ హాల్స్ కానీ అలాంటివి చేయలేదండి. ఏమనుకోవద్దు, డీమార్ట్లో కూడా నేను కొన్ని ఐటమ్స్ని తీసుకున్నాను, అవి నా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. బాయ్ బాయ్, సీ యూ.